కష్టాలు వచ్చినప్పుడు భయపడినప్పుడు వాటిని ఒక అవకాశంగా భావించాలి. ఎందుకు అవకాశంగా భావించాలి అంటే, ఒక భయం కలిగినప్పుడు మనకి మనస్సు భగవంతుడి మీద లగ్నమైనట్టుగా, సుఖంగా ఉన్నప్పుడు లగ్నం కాదండి. మీకు అందరికీ తెలిసి విషయం, ఏదో భయం మనసులో ఉందనుకోండి, గుళ్ళోకి వెళ్ళినా లేకపోతే మన ఇంట్లో పూజామందిరంలోకి వెళ్ళినా అప్రయత్నంగా కన్నీళ్ళు వచ్చేస్తాయి. మనకి మామూలు బంధాలలో కూడా మనకి ఎప్పుడైనా బాధ కలిగిందనుకోండి, అయిన వాళ్ళు వచ్చారు తల్లో తండ్రో అన్నయ్యో, వెంటనే కన్నీళ్ళు రావట్లా. ఎవరైనా పోయినప్పుడు గమనించండి, మామూలప్పుడు బాగానే ఉంటారు. కొడుకు వస్తాడు, వెంటనే ఈ తల్లికి ఎంత దుఃఖం వచ్చేస్తుందో, పోయినవాడు తండ్రి నానా నానా నాన్నగారు ఎంత మోసం చేసేసారు రాట. అంటే కావలసిన వాడు కనపడగానే ఈ దుఃఖం వచ్చిందా లేదా తెలిసిపోతుంది కదా. పోయిన వాళ్ళు పోయినప్పుడు మనం మామూలుగా కూర్చొని కొంతసేపు దుఃఖపడతాం, కాసేపు అలా కూర్చొని కాస్త కాఫీ తాగుతాం కదా. పక్క వాళ్ళు ఏమంటారు, ఏ అడవడానికైనా ఓపుకుండాలి కదమ్మా తాగంటారు. ఆ రకంగా రెండు గ్లాసులు పెట్టేస్తాం, కానీ అది వేరే విషయం. అప్పుడు వీళ్ళు రాగానే అసలు వాళ్ళు ఎవరైనా ఆడపడుచు, ఆవిడెవరో పక్కన ఐదు ఒక 100 మైళ్ళ దూరంలో ఉంది, ఈ పోయిన ఆయన కూతురు, ఆవిడ రావడం కొంచెం ఆలస్యమైంది. ఆ కూతురు ఇంకా కారు దిక్కుండానే ఈ తల్లి పెంచేస్తుంది. ఇది నాటకం అనుకోకండి, నిజమే, నిజంగా జరుగుతుంది. బాధ కదా, బాధ బాధే కదండి, నాటకమే ఉంటుంది. కానీ అప్పుడే ఎందుకు పెరిగింది ఆలోచించండి. ఇది అర్థమైతే దైవత్వం అర్థమవుతుంది. అయిన వాళ్ళు ఒకళ్ళు కనపడగానే మనకి లోపల ఉండే బాధ పొర్లుకొని బయటకు వచ్చిందా లేదా, ఇదివరకు లేనింత ఎక్కువగా వచ్చిందా లేదా. భగవంతుడి కంటే అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయనకు అందరం అయిన వాళ్ళమే కదా. అందుకే మన గుళ్ళోకి వెళ్ళినప్పుడు అప్రయత్నంగా జరిగే పని ఒకటి చూడండి, హిందూ సంప్రదాయంలో ఇది చాలా విచిత్రం. గుళ్ళోకి వెళ్ళినప్పుడు అప్రయత్నంగా మనం చెంపలేసుకుంటాం, ఎవడు చెప్పక్కర్లేదు ఈ విషయం. నేను జీవితంలో ఏ తప్పు చేయలేదు అనే నమ్మకం ఉన్నవాడు కూడా వేసేసుకుంటాడు, ఎందుకైనా మంచిది వేసేసుకుందాం అనమాట. భగవంతుని చూడగానే లోపల తప్పులు దొర్లుకొని వస్తాయి, దుఃఖం పొర్లు వచ్చినట్టే. అయిన వాళ్ళని చూడగానే దుఃఖం పొర్లు వచ్చినట్టే భగవంతుని చూడగానే భయంతోనో బాధతోనో లోపల పాపాలు పొంగుతాయి. ఎందుకు వస్తాయి? బయటికి వెళ్ళిపోవడానికే వస్తాయి. కంగారు పడక్కల, వేసుకోండి, ఏం పర్వాలేదు, చెంపలేసుకోండి. చేయనివి కూడా గుర్తొస్తుంది, ఏవో చేసే ఉంటాం, ఎందుకైనా మంచిది వేసేసుకుంటే ఓ పని అయిపోతుంది. ఇంకో చోట ఎక్కడ చెంపలేసుకోమండి, మనం బంధువుల దగ్గర కానీ మిత్రుల దగ్గర కానీ చివరికి చదువు చెప్పిన మాస్టర్ దగ్గర కానీ చెంపలేసుకోమండి. గుళ్ళోకి రాగానే చెంపలు ఎందుకు వేసుకుంటామండి? ఎందుకు అప్రయత్నంగా జరుగుతుంది ఏంటి? ఇందాక 101 నాడుల్లో ఈ జీవుడు అన్నామే బయట ఉన్నాడు, వాడు గుర్తు చేస్తున్నాడు, వేసుకో వేసుకో వేసుకో, వాడి దగ్గరికే వెళ్ళాలి, వేసుకో వాడి దగ్గరికే వెళ్ళాలి, వేసుకో చెంపలేసుకో. నేను ఎక్కడికి చేరాలో అక్కడికి తీసుకొచ్చావు, నేను ఎక్కడికి చేరాలో అక్కడికి తీసుకొచ్చావు. నీ శరీరం రాక నీ శరీరంలో చిక్కుకున్నాను కాబట్టి నేను కూడా రాక చచ్చిపోతున్నాను ఇక్కడ. ఇప్పుడు వచ్చావు గుళ్ళో, వేసుకో వేసుకో వేధవా అని వాళ్ళ లోపల నుంచి హెచ్చరిస్తూ ఉంటాడు. అందుకే మనం వెంటనే అప్రయత్నంగా చంపలేసుకుంటాం. అంచేతను గందరగోళాల్లో చిక్కుకోవడం, భయపడడం, భగవంతుడిని ప్రార్థించడానికి ఒక అవకాశం. సుఖంగా ఉంటే మనం ప్రార్థన చేస్తామా, పైగా గర్వం వచ్చేస్తుంది. నాకేమిటో అంతా జాతకంలో రాసేసారండి, మొన్న శుభకృత్తునామ సంవత్సరంలో ఆదాయం 11 అండి, వ్యయం 5 అండి, రాజపూజ్యం 36 అండి, అవమానం 2 కాబట్టి ఇంక వీడు బాగా ధైర్యంగా ఉంటాడు. అందులో ఎన్నో మతలబులు ఉంటాయి, అవన్నీ పక్కాగా నిజమనుకోవడానికి వీళ్ళు దానికి చాలా షరతులు చాలా ఉంటాయి. నిజమే, కానీ షరతులు చాలా ఉంటాయి. ఆ శాస్త్రవేత్తలు అడిగితే చెబుతారు. కానీ వీడు అంకెలు చూసి కంగారు పడిపోతాడు. ఇంకా ఆ గర్వం ప్రవేశించినప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళలేము, వెళ్ళినా చిత్తశుద్ధిగా ఉండం. భయం జరిగినా, గందరగోళాల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా చిత్తశుద్ధి అప్రయత్నంగా వస్తుంది. అంచేత భగవత్ ప్రార్థన చేసే అవకాశాన్ని కలిగించేటువంటి భయం మనిషికి ఒక వరంగా భావించాలి, ఒక వరంగా భావించాలి. భయపడుతూ కూర్చోవద్దు. గంధరగోళాల నడుమ నిన్ను నరుడు గంధరగోళాల నడుమ నిన్ను ఆర్తితో కొల్చినప్పుడే అందము గలదు. నరుడు గంధరగోళాల నడుమ నిన్ను ఆర్తితో కొల్చినప్పుడే అందము గలదు. ఎట్టి ఏ సమస్యలు లేకున్న ఎడల, ఏ సమస్యలు లేకున్న ఎడల నిన్ను కొల్చినను ఆర్తి అంది మిగలదు తల్లి. నిన్ను కొల్చినను ఆర్తి అంది మిగలదు తల్లి. భగవత్ ప్రార్థనలో ఆర్తి చాలా ముఖ్యం. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. 4 రకాల భక్తులు ఉంటారయ్యా, భక్తుల్లో 4 రకాలు ఉంటారు, ఈ 4ని నేను అనుగ్రహిస్తాను అన్నాడు.
ఒకటి ఆర్తుడు, రెండు అర్ధార్థి, మూడు జిజ్ఞాసు, నాలుగు జ్ఞాని. ఇవన్నీ మెట్టు మెట్టు మెట్టు. ఆర్తుడు అంటే గజేంద్రుడు, బాధపడి ప్రార్థన చేస్తారు, వాడిని నేను అనుగ్రహిస్తానయ్యా, వాడు తప్పు చేసినా అనుగ్రహిస్తానయ్యా, ఎందుకంటే ఒప్పుకున్నాడుగా ఇంకా చేయుడుగా, వాడు చిత్తశుద్ధిగా ఒప్పుకున్నాడు ఇంకా చేయనన్నాడు, నేను నమ్ముతానయ్యా వాడిని, వాడు నమ్మకపోవచ్చు నేను నమ్ముతాను, వాడు ఒప్పుకున్నాడు అనుగ్రహిస్తా. ఎందుకని ఒక్క కష్టం నుంచి ఆర్తి నుంచి వాడిని బయటపడేస్తే ఇక వాడు శాశ్వతంగా భగవంతుడికి అంకితమే ఉంటాడు, వాడికి నమ్మకం కలిగింది, నా కష్టం పోగొట్టాడండి, వెంటనే పోయిందండి, వెంటనే పోయిందండి, నేను ఎందుకు వదులుతానండి దేవుణ్ణి అనే నమ్మకం వస్తుంది. జీవితంలో ఆ నమ్మకం కలగడం కోసమే జీవితం. మనిషిని నమ్మి బాగుపడినవాడు లేడు, దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాడు లేడు. సిద్ధాంతం దేవుడి మీద నమ్మకం మనకి ప్రబలమైంది అంటే జీవితం బాగుపడడం మొదలైందన్నమాట. మనుషుల్ని నమ్మేస్తున్నాం ఎక్కువగా అంటే పతనం అయిపోతున్నాం అన్నమాట. మనుషుల్ని నమ్మినట్టే ఉండాలి, నమ్మకూడదు. మా కుర్రాడు వాడు చాలా అన్నీ మంచివాడండి, అసలు వాడిని ఏం అవసరం వాడు అలా అనకూడదమ్మా. ఎప్పుడు వయస్సులో ఉన్న పిల్లలు ఒక గదిలో ఉంటే ఆ గది వాళ్ళకి ఇవ్వకూడదమ్మా, ఆ గదిలోనే మన వస్తువులు పెట్టుకోవాలి, అరగంటకోసారి లోపలికి ఎడుతూ ఉండాలి, వాడు ఫోన్లో ఏం తిప్పుతున్నాడో చూస్తూ ఉండాలమ్మా. మనం ఎంత గొప్ప వాళ్ళం, మనకి ఎంత బద్ధకం అంటే మా అమ్మాయి చాలా ఓ బాగా అప్పటికే నడిపిస్తుంది ఆవిడ, నీకు తెలియట్లే ఇక్కడ పైగా మేము అలా పెంచలేదు. నీ పెంచిన పుట్టు ప్రకారం ఏమి ఉండరు ఇక్కడ, నువ్వు పెంచిన ప్రకారం ఏమి ఉండరు ఇక్కడ. పురాణాల్లో తప్పులు చేసినటువంటి అమ్మాయిల్ని అబ్బాయిల్ని తల్లిదండ్రులు ఎవరు సరిగ్గా పెంచకపోవడం వల్ల చేయలేదండి, వాళ్ళు బాగానే పెంచారండి. మన జీవితాల్లో కూడా మనకి దాకా తెలుసు, తల్లిదండ్రి ఏం పట్టించుకోకుండా తాగుబోతులైన బ్రహ్మాండమైన మేధావులు ఉన్నారు పిల్లలు. తల్లిదండ్రి కూర్చొని ఓ పామేసుకున్న వాళ్ళు, వెధవలు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గరే ఉన్నాయి ఉదాహరణలు, ఎక్కడికి పోవక్కల. ఇక మన పెంపకం ఎంత మనమెంత, ఇక్కడ చెప్పడం కానీ కబుర్ది ఇక్కడ ఏం లేదు. ఇదంతా అమ్మాయి దగ్గర మార్కులు కొట్టేయడానికి. ఐ బిలీవ్ మై డాటర్, ఇట్స్ మై ఓన్ బ్లడ్. దీనికి దిక్కుమాలిన ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ ఇక్కడ, మై ఓన్ బ్లడ్. నువ్వు అక్కడికి ఏ తప్పు చేయనట్టు ఇక్కడ. ఈ డాక్టర్కి పొగరెక్కిపోయింది, మా నాన్న నమ్మాడు, మొత్తం క్షవరం ఖాయం ఇక్కడ. నా బ్లడ్ మీద నాకు నమ్మకం, నీ బ్లడ్లోనే ఉంది కాలుష్యం, వెళ్ళి పాజిటివ్ పరీక్ష చేయించుకో తెలుస్తుంది ఇక్కడ. ఎవరు నమ్మని చెప్పాడండి, వయసులో ఉన్న పిల్లలు నమ్ముతారా, బుద్ధి లేదా? ఖచ్చితంగా ఆ గదిలో మన వస్తువులు ఉండాలి. మనం అర్ధరాత్రి 1 గంటకెళ్ళి తలుపు కొట్టి మంచినీళ్ళు తాగాలి, తలుపు అయినవి కూడా లోపల అసలు అన్నా చెల్లెళ్ళు పడుకున్నా సరే తలుపడని వీల్లేదండి, తప్పండి అది వేయకూడదండి, శాస్త్రం ఒప్పుకోలేదు. ఊరికే చెప్పరు, శాస్త్రాలకు పక్షపాతం లేదు. వ్యాసభగవానుడు చెబుతాడు స్పష్టంగా, వయస్సులో ఉన్న తల్లితోనైనా, వయస్సులో ఉన్న కూతురుతోనైనా, వయస్సులో ఉన్న చెల్లెళ్ళతోనైనా ఒక మంచం మీద పడుకోవద్దని చెప్పాడు భాగవతంలో. ఎందుకంటే బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసం అపికరసది, ఇంద్రియాలు చాలా దారుణమైనవయ్యా, ఎటు ఎంత మంచివాడిని కూడా నాశనం చేసేస్తాయన్నారు. ఎప్పుడు వయస్సులో ఉన్న స్త్రీ పురుషులు వాళ్ళ అన్నా చెల్లెలైనా ఒక పక్క మీద పడుకునే అవకాశం మనం ఇవ్వకూడదు, ఆడపిల్లని మన దగ్గర పడుకోబెట్టుకోవాల్సింది. అదే పద్ధతి అంతే, వాళ్ళని అనుమానించడం కాదు, అది పద్ధతి. హిందూ సంప్రదాయాన్ని ఎప్పుడు మేకు బిగింపులు ఎక్కువ ఉంటాయి, మేకులో మేకెట్టి బిగిస్తా, అది మనం గ్రహించుకోవాలి. మనస్సు వయస్సు చాలా ప్రమాదకరమైంది ఇది. అంటే పిల్లలు చదువుకుంటారంటే వాళ్ళకు రూమ్ కేటాయించడం, వాళ్ళవన్నీ అందులో పెట్టడం, ఏసీ పెట్టేయడం, దాన్ని తలుపేసుకోమడం తప్పండి. ఒకళ్ళు ఉన్నా తప్పే, ఇద్దరు ఉన్నా తప్పే, వాళ్ళు ఏం చూస్తారో ఫోన్లో, ఏ రకమైన భావోద్వేగాలకు లోనవుతారో, అసలు అందులో బెట్టింగ్లు జరుగుతున్నాయి ఈ మధ్య మీరు గమనించండి. ఫోన్లో బెట్టింగ్లు అండి వాళ్ళు, ఆన్లైన్ బెట్టింగ్లు, సర్వనాశనం అయిపోతున్నారు యువతరం. తల్లిదండ్రులు చూడకపోతే ఇంకెవరు చూస్తారమ్మా, చూడరమ్మా. సమాజము, పోలీసులు, ప్రభుత్వాలు ఇవన్నీ పనికిమాలిన మాటలు. ఎవడు ఎవడి పిల్లలకు వాళ్ళే బాధ్యులు, అంతిమంగా బాధపడేది కూడా మనమే. పోలీసులు ఏం బాధపడరు మన కోసం. ఖచ్చితంగా వాళ్ళ గదిలోకి అరగంటకోసారి వెళ్లాల్సిందే, ఏం జరుగుతుందో చూడాల్సిందే. మేము వస్తాం, మాకు హక్కు ఉందని చెప్పాల్సిందే, ఏదో వంకన వాళ్ళని పిలవాల్సిందే, వాళ్ళకు పని చెప్పాల్సిందే, గమనించాల్సిందే, అప్పుడే ప్రవర్తనలు బాగుంటాయి. అలా ఎవరి గురించి ఏ రకమైన ఆందోళన కలిగినా వెంటనే గమనించండి, అమ్మాయి తప్పుదారి పట్టింది, అబ్బాయి తప్పుదారి పట్టాడు, వెంటనే మనసులో గందరగోళం బయలుదేరిందా లేదా, దానికి తీసుకోవలసిన చర్యలు తీసుకుంటూనే ఒక్క మాట చెబుతున్నా,
ఇది అన్ని కష్టాల నుంచి బయటపడేస్తుంది. యుగ యుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవుని, యుగ యుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవినన్ జీవిని, యుగ యుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవుని, జగములెరుంగజాలిన నిజాయతి కలిగిన వ్యక్తిగా, జగములెరుంగజాలిన నిజాయతి కలిగిన వ్యక్తిగా, నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిధి, యుగ యుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవుని, జగములెరుంగజాలిన నిజాయతి కలిగిన వ్యక్తిగా, నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిధి. విధిన్ భగభగమండ నిమ్ము, విధిన్ భగభగమండ నిమ్ము, శలభమును గాను శలభమును గాను స్మరింతు నిన్మదిన్. కొడుకు కాని కూతురు కాని భార్య కాని భర్త కాని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కంటకంగా పరిణమిస్తే చేయవలసిన ప్రార్థన ఇది. మీరు చేసి చూడండి, 24 గంటల్లో మీకు సమాధానం దొరుకుతుంది. మనుషులు మోసం చేస్తారమ్మా, దేవుడు మోసం చేయడు. 18 పురాణాలు మోసం చెయ్యవు, 4 వేదాలు మోసం చెయ్యవు, 6 శాస్త్రాలు మోసం చెయ్యవు, హిందూ ధర్మం మోసం చెయ్యదు. అది నిజం కోసం పుట్టింది, నమ్మకం కోసం పుట్టింది. నిజంగానే మనం కొడుకుని గురించి, కూతురు గురించి, భార్య గురించి, భర్త గురించి, ఇంట్లో వాళ్ళ గురించి కుళ్ళిపోతున్నాం, బయటికి చెప్పుకోలేము. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, బయటికి చెబితే పత్రికల్లో వేయిస్తారు, ప్రచారం చేస్తారు, పరిష్కారం కాదు. ఇక్కడ చాలామంది పిల్లల కంటే మీ పిల్లాడిన ఏమైనా ఓ మాట చెప్తారు, ఇక్కడ అదేం ఓదార్పు కాదు. ఇక్కడ మన పిల్లాడు మనకి సమస్య, మన భార్య మనకి సమస్య, మన భర్త మనకి సమస్య, ఈ ఓదార్పు వాక్యాలు మనకేం పనికిరావండి. ఇక్కడ ఆ సమస్య పరిష్కారం కావాలి. అప్పుడు అమ్మవారే శరణ్యం. యుగ యుగములను తపించునన్ను యోగ్యుని చేయగలేని జీవిని, యుగ యుగాలు తపించినా సరే ఒకరిని మార్చడం చాలా కష్టమమ్మా. అటువంటి వాణ్ణి సైతం అమ్మవారికి అప్పగించమ్మా, తల్లిగా తండ్రిగా నా పని నేను చేశాను, ఇంకేం చేయమంటావు, పోని కనిపించి చెప్పు, గోమ్మ కొట్టేసి ఇలా చేయరా అని. నేను చేశాను, చేయవలసింది చేశాను, వాడు వినకపోతే నేనేం చేయను. భర్త తాగుపోతూ చచ్చిపోతూ ఉంటుంది, ఇంటూ ఆడదు. ఇక్కడ తాగద్దని చెబితే కొట్టి మరీ తాగుతాడు, పైగా తాగొచ్చి కొడతాడు. ఎవరితో చెప్పుకోవాలమ్మా, గవర్నమెంటా పోలీసులా, అమ్మవారితో చెప్పుకోవాలి. యుగ యుగాలు తప్పించిన యోగ్యుని చేయగలిగిన మనిషిని, జగములెరుంగజాలిన నిజాయితి కలిగిన వ్యక్తిగా, నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిధి. ఆవిడ అమ్మవారు నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుర నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరూపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవజ్జ నిరంతర. అంత శక్తి కలిగిన ఆవిడ మన బిడ్డను మార్చలేదా, మన కుటుంబాన్ని కాపాడలేదా మన అజ్ఞానం కానీ. దీనికోసం సైకాలజిస్ట్ అంటాం, సైకియాట్రిస్ట్ అంటాం, వారంటాం, వీరంటాం, ఆ స్వామీజీ అంటాం, ఈ గురూజీ అంటాం, వీళ్ళందరి చుట్టూ తిరుగుతాం. 165 మంది అమ్మాయిల్ని ఢిల్లీ బాబా గారు ఆశ్రమంలో బంధించారండి. ఆ అమ్మాయిలు ఎంత మాయలో పడిపోయారంటే తల్లిదండ్రులు వచ్చి పిలిస్తే మేము రాం, మాకు బాగానే ఉందని చెబుతున్నారు. ఎన్ని మత్తులు వాళ్ళ మీద ప్రయోగించారో ఆలోచించండి. అయితే ఎందుకంటారండి అమ్మాయిలు, అందరూ వయసులో ఉన్న అమ్మాయిలు ఎందుకున్నారండి, అది కూడా 165 మంది ఎందుకున్నారండి, వీరికి నైవేద్యానికి. ఇలా మనం నమ్మేది అందరూ వయసులో ఉన్నవాళ్ళే ఉంటారా, అందరూ అమ్మాయిలే ఉంటారా, వీరు బాబాలా, ఏ ముసలాళ్ళు ఎవరు పనికిరారండి, 90 ఏళ్ల వాడికి అన్నం పెట్టేవాళ్ళు లేడండి ఇక్కడ. వారికి ఏదో కోచింగ్ ఇస్తున్నాం, ధ్యానం చేయిస్తున్నాం, ఏదో పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పడం అండి ఇక్కడ. రేపు పొద్దున డేరా బాబాలాగా బయటపడ్డాక ఏడుస్తూ కూర్చోవాలి. తల్లి వెళ్ళి స్వయంగా కోర్టులో కేసు పెట్టి కోర్టు అనుమతిస్తే తల్లి వెళ్ళి కూతురిని చూపించమంటే వాళ్ళు చూపిస్తే తల్లి కూతురు తిట్టిందండి తల్లిని, నువ్వు ఎందుకు ఆశ్రమం మీద కేసు పెట్టావు, నేను ఇక్కడ హాయిగా ఉన్నాను, నేను కావాలనే వచ్చాను. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ అవర్ సొసైటీ, ఎవరు నమ్ముతామండి. ఆ కూతురిని మార్చేశారు. ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధిగా ఏడవాలంటే దేవుడి దగ్గర ఏడుద్దామా, ఈ బాబాల దగ్గర ఏడుద్దామా, వీళ్ళని నమ్ముతాం, వీళ్ళు మాలాంటి వాళ్ళే. అందుకని నిజంగా పూర్ణ దయామృత వారిది. ఎందుకని ఆవిడ నిర్లేప, ఆవిడకి లేపనాలు లేవు, పూసుకోలేదు ఆవిడ,
ఏ బంధాలు పూసుకోదు. నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, ఆకారమే లేదు, ఆకులత్వం లేదు, నిర్గుణ, ఎన్ని గుణాలకు అతీతంగా ఉండదు, నిష్కళ, ఏ కళలు లేవు, శాంత, నిష్కామ, ఏ కోరికలు లేవు, నీరు ఉపప్లవ, ఏ ప్రమాదము లేదు, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, ఎప్పుడూ మెలుగుగానే ఉంటుంది, నిత్యబుద్ధ, నిత్యశుద్ధ, ఎప్పుడూ పరిశుద్ధంగానే ఉంటుంది. ఆ మహాశక్తి తప్పితే మన కాపాడేవాళ్ళు మరొకరు లేరు. అందుకని క్షణంలో మారుస్తావమ్మా నువ్వైతే పూర్ణ దయామృత వారిది. భగవంతుడు మన మొర వింటాడు, వెంటనే పనిచేస్తాడు. ఆయన నమ్మడం మానేసి మానవ మాత్రం నమ్మడం ఏమిటి? అప్పుడు ఎంత ధైర్యం వస్తుందంటే ఒక్కసారి కాపాడాక విధిన్ భగభగమండనిమ్ము, ఈ కర్మఫలాలనేవి పూర్వజన్మ కర్మఫలాలు అగ్నుల్లా నన్ను చుట్టేసినా సరే నేనేం భయపడను. శలభమ్మును కాను అగ్నిలో పడే మెడతలాగా అవ్వను. ఎందుకని ఒక్కటే షరతు, స్మరింతు నిన్ మదిన్, ఎప్పుడు నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ. స్వస్తి. శాస్త్రావతాని గరికిపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక నమస్కారములు, సభకు నమస్కారం. కొంతమందికి బిరుదుల వల్ల వారి ఘనత పెరుగుతుంది, మరికొంతమంది విషయంలో బిరుదుకు బిరుదు గ్రహించిన వారి వల్ల దాని గొప్పతనం పెరుగుతుంది. పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు రెండవ కావుక చెందిన వ్యక్తి. పద్మశ్రీ వారిని వరించినందులకు పద్మశ్రీ బిరుదు యొక్క ప్రతిష్ట పెరిగినదని భావిస్తున్నాను. పద్మశ్రీ వరించిన శ్రీ గరికపాటి నరసింహారావు గారికి మనందరి తరఫున హృదయపూర్వక అభినందనలు. మనం పద్మశ్రీ నరసింహారావు గారిని ఎప్పుడు సంప్రదించిన వెనువంటనే ప్రవచనం మన కోణంలో నిలువ ఇచ్చుటకు సమ్మతిని తెలియపరుస్తున్నారు. సాకేత్ ధార్మిక సమాజ్ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో పాల్గొని సభను దిగ్విజయం చేసిన సాకేత్ వాస్తవ్యులకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేసిన శ్రీ పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి అభిమానులకు ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.